ఇంతకు ముందు చూసుకుంటే తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల కోసం మాత్రమే ఏర్పడుతుంది, బడుగు బలహీన ప్రజల కోసం అలాగే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడుతుంది అని చెప్పారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి అది దేశం మొత్తం భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు తెలంగాణ మనం సాధించింది మన నీళ్లు మనకు రావాలని, మన నియమకాలు మనకు ఉండాలని, మన నిధులు మనమే వాడుకోవాలా, స్వయం పాలన కోసము ఆత్మ గౌరవం కోసం మనం తెలంగాణ కోసం పోరాడడం తెలంగాణ సోనియా గాంధీ గారు అది గమనించారు. తెలంగాణ సెంటిమెంట్ని రెస్పెక్ట్ చేసి ఇతర రాష్ట్రాల్లో పార్టీకి నష్టమైనా కానీ తెలంగాణ సెంటిమెంట్ని రెస్పెక్ట్ చేసి తెలంగాణ ఇవ్వడం జరిగింది. కానీ వచ్చిన తెలంగాణ కొంతమంది చేతుల్లో ఉండి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం దాన్ని మలుచుకుంటూ ఏ అవకాశం వచ్చినా కానీ వాళ్ళు బాగుపడుతున్నారు కానీ ప్రజల కోసం మర్చిపోయిన దాఖలాలు చూసాం మనం. ఇందాక మీకు చెప్పినట్టు తెలంగాణ పైసలు తీసుకుపోయి ఇతర రాష్ట్రాల్లో పెట్టడము, ఇతర రాష్ట్రాల్లో వాళ్ళ పార్టీ ప్రమోట్ చేసుకోవడానికి వాడుకోవడము, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు పట్టించుకోకుండా ఎక్కడో జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడే ముందు మీరు చేస్తున్న అన్యాయాలే మీకు కనిపిస్తలేవు, అలాంటివి మేము జరగడము చాలా శోచనీయం. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు తెలంగాణకి టీఆర్ఎస్కి తెలంగాణ అవసరం లేనప్పుడు ప్రజలకు కూడా టీఆర్ఎస్ అవసరం లేదు. కాబట్టి వాళ్ళు తెలంగాణ ఇచ్చిన పార్టీని నమ్ముతున్నారు, కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు, కాంగ్రెస్ వెంబడి నడవడానికి ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు చూసుకుంటే మొన్నటి వరకు కర్ణాటక ఎన్నికలు జరగముందు వరకు కాంగ్రెస్ పరిస్థితి ఒకలా ఉంది, కర్ణాటక ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఒకలా ఉంది. అంతకు ముందు వరకు కాంగ్రెస్ పని అయిపోయింది అనుకున్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. బట్ ఈ కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇప్పుడు రాబోయే 2024 ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయని అనుకుంటున్నారు? దేశమంతా కూడా చిన్న భిన్నమై సోషల్ మీడియాని లేకపోతే కొంతమంది మీడియాని చేతిలో పెట్టుకొని ప్రజలను అందరినీ కూడా ప్రజలని ప్రజా వ్యవస్థలను అందరినీ కూడా గుప్పిట్లో పట్టుకొని మేమే రాజులం అనుకున్న వాళ్ళకి ప్రజలు కూడా మేము కొట్లాడలేమేమో, మేము ఎవరితో ప్రభుత్వంతో పోరాటం చేయలేనన్న వాళ్ళకి ఒక ఆశాజ్యోతి కిరణం లెక్క రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర తీసుకెళ్ళి అందరికీ కూడా ఒక ధైర్యం నింపింది. ఎవరో తెలియని మూర్ఖులు కొంతమంది ఎన్నెన్నో మాట్లాడినా కానీ ఆ భారత్ జోడో యాత్ర ఎఫెక్ట్ ప్రజల్లోకి తెలుస్తున్నది, ప్రజలు నమ్ముతున్నారు. మంచి పరిపాలన ఎప్పుడైతే భారతదేశం స్వతంత్రం కోసం పోరాడిందో వాళ్ళ పక్షాన నిలబడి కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కూడా అదే పరిస్థితి వస్తున్నది. మనల్ని కొంతమంది సంస్థల కింద లేకపోతే ప్రతి ఒక్కటి కూడా ప్రైవేటైజ్ చేసి ప్రజా డెమోక్రసీకి దెబ్బతీసే విధంగా ఈ పాలన ఉన్నది. దీన్ని కూడా ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే అని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి మీరు చూశారు అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ రిజల్ట్స్ కానీ తర్వాత వచ్చిన కర్ణాటక రిజల్ట్స్ కానీ రాబోయే రోజుల్లో ఏ రాష్ట్రంలో ఏ ఎలక్షన్స్ వచ్చినా డెఫినెట్గా దాని రిజల్ట్ ఇట్లనే ఉంటుంది. ఎందుకంటే పదేళ్ళు బీజేపీ ప్రభుత్వానికి వాళ్ళ అవకాశం ఇచ్చారు. వాళ్ళు పదేళ్లలో ఒకటే మాట మాట్లాడింది, 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది, 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని. ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నా కానీ 10 ఏళ్లలో బీజేపీ ఏం చేసిందో చెప్పుకోలేని పరిస్థితిలో దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రజలు 10 ఏళ్లలో బీజేపీ ఏం చేసిందో చూస్తున్నారు, 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చూస్తున్నారు. కాబట్టి 50 ఏళ్లలో చేసిన కాంగ్రెస్ పార్టీ ముందు కూడా చేయగలుగుతారని నమ్ముతూ ఉన్నారు. అది రాబోయే రోజుల్లో మనం రిజల్ట్ చూస్తాము. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ తరఫున ఉన్నారు. ప్రజల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీతోటే దేశమంతా బాగుంటుంది. అందులో భాగంగా తెలంగాణ ఎస్పెషలీ సోనియమ్మ తెలంగాణ తల్లి లెక్క, మన తెలంగాణ ఇచ్చిన తల్లి లెక్క అందరూ కూడా నమ్ముతున్నారు. యువతని తప్పుదోవ పట్టించడం చూశారు. ఇటు కొంతమంది హిందువులని తప్పుదోవ పట్టించడం చూశారు. అదేవిధంగా కొంతమందిని వేరు దాంట్లలో తప్పు పట్టించడం చూసినా కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఈ జిఎస్టీ భారం ఎంత అవుతుందో, పెరుగుతున్న రేట్లు ఎట్లయితున్నాయో అవన్నీ గమనిస్తూ ప్రజలు నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే అందరు కూడా సుభిక్షంగా ఉండగలుగుతారు. ఈ జిఎస్టీలు హంగామాలు ఆర్భాటాలు కాదు మనకు కావాల్సింది. రోజు మనం అట్లీస్ట్ ప్రతి ఒక్కరు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలంటే, మంచి భవిష్యత్తు ఉండాలంటే, ఈరోజు ఇంత టెక్నాలజీ వచ్చిందంటే కాంగ్రెస్ వల్ల అని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని వెంబడ నడుస్తారు, కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో ఆదరిస్తారని
డెఫినెట్గా మాకు ఆ నమ్మకం ఉంది, ప్రజల్లో ఉన్నాం కాబట్టి, ప్రజల నాడి తెలిసిన వాళ్ళం కాబట్టి ఆ ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ జరగబోయే ఎన్నికలు బడుగు బలహీన వర్గాలకి అలాగే పెత్తందారులకి మధ్య జరిగే ఎన్నికలని భావిస్తున్నారా? 100% అది కరెక్ట్. ప్రజల కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ, కొంతమంది చేతుల్లో ఉండిపోయిన పార్టీ బీజేపీ పార్టీ. అదేవిధంగా టీఆర్ఎస్ కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది, కానీ ప్రజల కోసం పనిచేసే స్థాయిలో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఆలోచించే స్థాయిలో కూడా లేరు. మేమే ప్రజలు, ప్రజలే మేమనుకుంటున్నారు, వాళ్ళు బాగుంటే ప్రజలందరూ బాగున్నారు అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి వాళ్ళు కాలు కింద పెట్టి చూస్తే ఏముందో తెలుస్తుంది. రైతులు ఒక దిక్కు వాళ్ళ పంటలు అమ్ముకోలేక ఉన్నారు, యువత ఉద్యోగం చేసుకోలేక ఉన్నది, మహిళలు ప్రాధాన్యతలతోటి ముందుకు భద్రత కూడా కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు. ఎంతో అంగుల ఆరుబాటాలతోటి షీ టీంలు కానీ అవి కానీ చేసినా కానీ ఇంకా కూడా మహిళల మీద అత్యాచారాలు బయటికి రావాలంటే వాళ్ళ మనసులో ఎక్కడో ఏంటి ఒక భయం ఉన్నదంటే ఎంతగా ఫెయిల్ అయిందో తెలుస్తున్నది. ఈ ఫెయిలియర్ అన్నిటికీ కారణాలు ఇప్పుడున్న పాలనని వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఈ పాలనకి చర్మగీతం పాడతారు ప్రజలు. డెఫినెట్గా ఇది ప్రజా సంక్షేమం కోసము, పెత్తందారుల మధ్యలో అయ్యే పోరులో ప్రజా సంక్షేమమే గెలుస్తుంది, ప్రజలే గెలుస్తారని మేము నమ్ముతున్నాం.